హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కందిపొడి తయారీ విధానం చూద్దాం. కందిపొడి తయారు చేయడం కోసం ముందుగా 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు శనగపప్పు, ఇంకా 12 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఇంగువ తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. దీనిలోకి ముందుగా కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి మనం అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకుంటాము. అలా కాకుండా మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి అనుకున్నట్టయితే కందిపప్పు విడిగా, ఇంకా శనగపప్పు విడిగా అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ కందిపప్పు వేసుకుని కందిపప్పు 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు వేరే పప్పులు, మనకి కందిపప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందుకని ముందు కందిపప్పు వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ పప్పులు లోపలంతా కూడా, మనకి పైన కలర్ వచ్చేయడం కాకుండా లోపలంతా కూడా మనకి ఫ్రై అయ్యే విధంగా ఉండాలన్నమాట. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే మనం కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కందిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ముందుగా తీసుకున్న 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి కలర్ వస్తాయి అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి ఇది వేగేటప్పటికి మంచి కమ్మటి వాసన వస్తుంది. మనకి ఇవన్నీ వేగడానికి మనం కందిపప్పు ముందుగా కొంచెం వేగిన తర్వాత కూడా వేసాము, 1-6 నిమిషాల వరకు పడుతుంది. మనకి కందిపప్పు వేసిన దగ్గర నుంచి అయితే మనకి 1-8 నిమిషాల వరకు పడుతుంది. కందిపప్పు వేగడానికి కొంచెం ముందు మనం వేస్తాం కదా, అందుకని ఏదైనా కానీ మందపాటి గిన్నె ప్యాన్ తీసుకోవాలి. మళ్ళీ మేము స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి మనకి ఇవి వేగుతాయన్నమాట. కానీ మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఈ గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆ వేడికి మళ్ళీ అడుగునున్నవి మాడిపోకుండా ఉంటాయి. ఈ వేడికి మనకి ఎండుమిరపకాయలు ఇంకా జీలకర్ర కూడా వేగిపోతుంది. కాకపోతే మనం కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చల్లారిన ఈ కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను, మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు కందిపొడిని బాగా మెత్తగా, ఈ పప్పుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదండి, కందిపొడి రెడీ అయిపోయింది. ఈ కందిపొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన కందిపొడిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత వేరే గాజు బౌల్లోకి స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ కూరలు లాంటివి మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా కందిపొడి తయారు చేసేసుకుని ఉంచుకుంటే కందిపొడి కూడా మనం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, టేస్టీ కందిపొడి తయారీ విధానం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.